ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టకూడదండి. మేమందరం కూడా బ్రాందీ షాప్ పెట్టకూడదు అనేసి ఇక్కడ మేమందరం కూడా సమ్మిసే ధర్నా చేస్తున్నాము. దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టుకోకుండా చేయాలి మీరు. ఎందుకంటే మేము మహిళలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం, స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. తాగేసి ఏంటంటే రోడ్ల మీద ఉంటున్నారు ఈ తాగుబోతలు అందరూ. దానికోసం మీరు దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టకోకుండా తొలగించుతారనేసి అలిచినామండి. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇల్లు కొత్త కొత్త ఏరియా అవుతుంది ఇక్కడ. ఈ ప్రగతి నగర్ మరి మంచిగా ప్రగతి నగర్ అంటే మంచి పేరు వెళ్ళాలి. అందుకే బ్రాందీ షాపులు కానీ ఏమి కూడా ఇక్కడ ఉండకూడదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టుకోకుండా చేయాలనేసి మేము కోరుతున్నాం. బ్రాందీ షాప్ పెట్టినారండి ప్రగతి నగరంలో. వచ్చేసరం కాల పక్కనే కాపాడుల దగ్గర మగోలు పగులంతా బయటికి వెళ్ళిపోతారండి. జాబులని పనులని ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటామండి. ఏముందండి మా మీదకే వస్తారు, మా మెడలో తాళ్ళు తెప్పి తెంపికెళ్తారు. మామల్ని సంపదానికి ప్రయాణిస్తారు స్కూల్ పిల్లలు, ఎంత కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు నైట్ వరకే వస్తున్నారండి. వాళ్ళ పిల్లలు కూడా ఏదైనా వచ్చేసారు రటిడి అన్నీ మొదలైపోతాయండి. అందుకనేనండి మేము పోరాడుతున్నామండి ఇలాంటిది రాకూడదని. ఏరియాకి ఏంటి ఎక్కడైనా సరే అండి ఇలాంటిది రాకూడదండి. ఇళ్ళ మధ్యలో ఏదైనా ఏదైనా పొలాల మధ్యలో పెట్టుకోవాలి కానండి. ఇళ్ళ మధ్యలో ఇలాంటి ఎత్తమేంటండి. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందండి ఇలాంటివి అన్నీ ఇచ్చి ఆడవాళ్ళని ఇంకా బజార్కి ఇచ్చేస్తున్నారండి. ఆడవాళ్ళు కూడా అప్పుడు ఇంకో కాయట్టుకుంటారండి పెద్ద వయసులు అంటుకోలేదు. ఇలాంటిది రాకూడదని మేము పోరాడుతున్నామండి. నాలుగు సేఫ్టీగా చూస్తాం అంటున్నారండి. ఇదేంటండి బ్రాందీ షాప్ ఇస్తున్నారండి, ఇదిగో బ్రాందీ షాప్ ఇస్తున్నారండి, ఇంకా సేఫ్టీ ఏంటండి ఇల్లు ఇది ఇదిగో బ్రాందీ షాప్ ఇచ్చేసి ఆడవాళ్ళకి ఇంకా సేఫ్టీ, పిల్లలకి రక్షణ ఏం కల్పిస్తుందండి ప్రభుత్వం? అందుకేనండి మేము పోరాడుతున్నామండి. ఇలాంటి బ్రాందీ షాపులు ఇక్కడనే కదండి, ఎక్కడ కూడా ఊరు మధ్యలో రాకూడదండి. ఏదన్నా పొలాలు కట్టిన ఎక్కడైనా పెట్టుకొని పెట్టుకుంటేని అసలు ఊరు మధ్యలో మట్టుకు రాకూడదండి. ఎక్కడ ఇలాంటివి వచ్చినా సరే అందరూ పోరాడండి, కలిసి గట్టిగా ఉండి. మగవాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వచ్చేసలు ఇలాంటివి అన్నీ మొదలవుతాయండి. మనల్నే సంపదానికి వస్తారండి. మన పిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు కట్టాన, ఎంతోమంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా భయపడిపోయి లేదా ఈ రోడ్డు అప్పుడు ఎవరు కూడా రారండి. అప్పుడు వచ్చేస్తున్నారండి బ్రాందీ షాప్ అండి. పిల్లలు నైట్ పదింటి దాకా వస్తారు, ఇంటికి వస్తున్నారండి ట్యూషన్కి వెళ్ళి ఆడపిల్లలు అండి. అలాంటి వాళ్ళకి సెక్యూరిటీ లేదండి. ఎక్కడి నుంచో ఆడవాళ్ళు నాలుగు గంటలు వేసే బట్టలుంటే ఇక్కడికి వస్తారండి. తెల్లరగడలో ఏడింటికి ఆరింటికి వేసి ఇక్కడికి వస్తారండి. ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉండదండి. ఇక్కడ బ్రాండ్ షాప్ ఇస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి. ఎట్టి బస్సులో బ్రాండ్ షాప్ ఇవ్వడానికి వీల్లేదండి.